తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల వేడి మొదలు కావడంతో నేతలు జంపింగ్ లేకువయ్యాయి. ఈ క్రమంలోనే చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు దంపతులు కేసీఆర్తో భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. తన భార్య మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మితో కలిసి ప్రగతి భవన్కు చేరుకున్న ఓదేలు కేసీఆర్తో సమావేశమయ్యారు. అనంతరం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగిన నల్లాల ఓదేలు కొన్ని నెలల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ సమక్షంలో నల్లాల ఓదేలు దంపతులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ నేతలు మాత్రం నల్లాల ఓదేలు చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. చెన్నూరు కాంగ్రెస్లో ఆయన చేరిక తర్వాత అంతర్యుద్ధం మొదలైందనే వార్తలు వచ్చాయి. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ వర్గం నాయకులతో ఓదేలుకు పడ్డం లేదు. ఈ పరిణామాలను నల్లాల ఓదేలు రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి ఫలితం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ విస్తృత సమావేశంలో కూడా ఓదేలు పార్టీలో తమకు అవమానం జరుగుతుందని ఆరోపించారు. ఈ సమావేశాన్ని బైకట్ చేసి కూడా వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే ఇక కాంగ్రెస్లో ఉంటే లాభం లేదని భావించిన ఓదేలు మళ్లీ సొంత గూటికి చేరాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగా కేసీఆర్ని కలవడం, మళ్లీ కారెక్కడం చకచకా జరిగిపోయాయి. 2001లో టీఆర్ఎస్ని ప్రారంభించినప్పటి నుంచి కేసీఆర్తో కలిసి ఓదేలు ప్రయాణించారు. చెన్నూరు నియోజకవర్గం నుంచి 2009 2014 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. 2010లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి రాజీనామా చేసిన అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా విజయం సాధించారు. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వ విప్గా కేసీఆర్ ఆయనకు అవకాశం కల్పించారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టీఆర్ఎస్ పార్టీ టిక్కెట్ నిరాకరించింది. ఆ స్థానంలో అప్పటి పెద్దపల్లి నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న బాల్కా సుమన్కు పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు. ఈ ఎన్నికల్లో సుమన్ విజయం సాధించారు. ఇక ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో భాగంగా ఓదేలు సతీమణి భాగ్యలక్ష్మికి మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్గా అవకాశం కల్పించారు. అయితే చెన్నూరు టీఆర్ఎస్లో తన మాట చెల్లుబాటు కావటం లేదని ఆరోపించిన నల్లాల ఓదేలు అక్కడి ఎమ్మెల్యే బాల్కా సుమన్ తీరుతో కొంతకాలంగా అసంతృప్తితో ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నల్లాల ఓదేలుతో చర్చలు జరిపారు. ఆయన ఢిల్లీకి తీసుకెళ్లి ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పారు. ఆ సమయంలో నల్లాల ఓదేలు దంపతులు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న తనలాంటి వారిని విస్మరించారని, బయట వ్యక్తులు ఆ పార్టీని కైవసం చేసుకున్నారని ఆరోపించారు. తనకు ఎమ్మెల్యే టిక్కెట్ నిరాకరించారని గుర్తు చేశారు. తన భార్యను జడ్పీ చైర్పర్సన్ చేసినప్పటికీ ప్రజలకు సేవ చేసే అధికారాలు, ప్రోటోకాల్ లేకుండా చేశారని ఆరోపించారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా తిరిగి గులాబీ గూటికే చేరారు.